ప్రకటన జరుగుతా ఉంది అధ్యక్ష. ఇంతవరకు రెండు క్వశ్చన్లా మూడు క్వశ్చన్లా? రెండు క్వశ్చన్లు ఇంతవరకు, రెండు క్వశ్చన్లు. ఇక బడ్జెట్ మీద డిస్కషన్ అనేది ఏదైతే మోస్ట్ ఇంపార్టెంట్ అంశం మీద డిస్కషన్ అనేది కనీసం డిస్కషన్ చెయ్యాలి అన్న ఆలోచన కూడా ఏమాత్రం కూడా లేకుండా సీట్లు ఎక్కడ ఉండాలా, ఎవరు పక్కన కూర్చోవాలా, మేము క్వశ్చన్ అడగడానికి ముందుగానే సంతకం పెట్టాం, పెట్టకపోయినా కానీ మేము ఏళ్ళు చూపిస్తే సార్ మాకు ఇవ్వాల్సిందే, మీరు ఇది మా హుక్కుము, ఒకవేళ మీరు ఇవ్వకపోతే డెమోక్రసీని మీరు కాల రాస్తా ఉన్నారు. ఈ మాటల మీదనే చర్చ గత అర్ధ గంట సేపటి నుంచి ఇదే విధంగా జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు లేయడము, ఆయన ఏదో అన్యాయం జరిగిపోయినట్టుగా ఆయన గింజుకోవడము, ఆయనకు తోడుగా వెనకాల ఆయన సభ్యులంతా కూడా ఉండేది ఇంతమంది ఉన్నారు వాళ్ళంతా కూడా మళ్ళీ లేచి మళ్ళీ దానికోసం గింజుకోవడం, ఏమన్నా ఇదేమన్నా జరుగుతూ ఉంది అధ్యక్ష? రెండు క్వశ్చన్లు ఇంతవరకు పది క్వశ్చన్లు ఉన్న చోట కేవలం రెండు క్వశ్చన్ల మీద జరుగుతూ ఉంది. ఇంకా బడ్జెట్ మీద దయచేసి ముందుకు పోయే కార్యక్రమం దయచేసి ఇనిషియేట్ చేయమని చెప్పి అడుగుతా ఉన్నా అధ్యక్ష. తప్పనిసరిగా